మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఈ పాట తెలియని పాడుకోని ఉండరు ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రాలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర గీతమైన దీన్ని రచించింది శంకరంబాడి సుందరాచారి ఈరోజు ఆయన జయంతి తెలుగువారికి ఓ గొప్ప పాటనందించిన ఈ రచయితను ఆయన నాడు తలుచుకోవడం మన కర్తవ్యం రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రచించిన శంకరంబాడి సుందరాచారి పుట్టినరోజునేడు సుందరాచారి పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదవ తేదీన తిరుపతిలో జన్మించారు మాతృభాష తమిళమైనప్పటికీ తెలుగుపై ఎంతో మక్కువ చూపేవాడు మదనపల్లిలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి ఆయన పద్యాలు ఎక్కువ భాగం తేటగీతి ఛందస్సులోనే ఉంటాయి ఎందుకంటే తేటగీతి అంటే ఆయనకు ఎంతో ఇష్టం మాతెలుగు తల్లికి దండ కూడా తేట గీతిలోనే రాశారు రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని నాలుగు పద్యాలలో రమ్యంగా రచించారు ప్రఖ్యాత గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి గ్రామ్ఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఈ గీతానికి గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది మహాత్మాగాంధీ మరణానికి బాధపడుతూ బలిదానం అనే కావ్యాన్ని రాశారు సుందరాచారి సుందర రామాయణం పేరుతో రామాయణం కూడా రచించారు అలాగే సుందర భారతం కూడా తిరుమల వెంకటేశ్వరుని పేరుతో శ్రీనివాస శతకం రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించారు ఇంకా భావ గీతాలు పురాణాలు జానపద గీతాలు ఖండ కావ్యాలు గ్రంథాలు కూడా చాలా రచించారు శంకరంబాడి